మనం హైదరాబాద్ టు గోవా వెళ్ళే ఫ్లైట్ ఇదే అన్నమాట, ఎయిర్ ఏషియా. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము, ఎయిర్ ఏషియా ఫ్లైట్ లోపలికి. ఇదంతా మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మన ఫ్లైట్ ఇప్పుడే టేక్ ఆఫ్ అవుతుంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన ఒక 15 మినిట్స్కి ఇలా లైట్గా స్నాక్స్ లెక్కిస్తారనమాట. ఇవి మాకు కాంప్లిమెంటరీ మీల్స్ అనమాట. టికెట్లు అనేది దీని ప్రైస్ యాడ్ అయి ఉండే. ఒకవేళ మనం టికెట్లు యాడ్ చేసుకోలేదంటే అక్కడ కూడా మనీ ఇచ్చి తీసుకోవచ్చు. లోపల కూడా మనం మనీ పే చేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు ఫ్లైట్ లోపల. ఇదంతా పైనుంచి గోవా వ్యూ అనమాట. ఫ్లైట్ లోపల నుంచి గోవా వ్యూ అయితే ఇట్లుంది. పైనుంచి చూస్తే ఇప్పుడే గోవా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయినాం. ల్యాండ్ అయిపోయి ఎగ్జిట్ అవుతున్నాం అనమాట. అక్కడ చిన్న కనిపిస్తుంది, అదే మనం వచ్చిన ఫ్లైట్ ఎయిర్ ఏషియా. ఇప్పుడు కనిపిస్తుంది అనమాట. ఇగో ఇట్లా ప్లాట్ఫామ్ వేసిన అనమాట బయటకు వెళ్ళడానికి. యాక్చువల్గా ఇట్లా ప్లాట్ఫామ్ లేదంటే కొంచెం ఫ్లైట్ దూరంలో ఆపిరు అనుకోండి, బస్సెస్ ఉంటాయి అనమాట. బస్సెస్ తీసుకొచ్చి మనం లోపల దాకా వదిలేదు. చలో బయటికి వెళ్ళాక వెళ్దాం. మళ్ళీ ఇప్పుడు ఎయిర్పోర్ట్ అంతా ఫుల్ కనిపిస్తుంది. అంటే మనం వెళ్ళిపోవాలి, బయటకు వెళ్ళిపోదాం అన్నాడు. అంటే మన లాగేజ్ ఏం లేదు, వెళ్ళిపోదాం అన్నాడు. లేదు లేదు చికెన్ బ్యాగ్ వాళ్ళు వేస్తారు కదా, వాళ్ళు ఇక్కడ నుంచి పికప్ చేసుకోవాలన్నమాట. గోవా ఎయిర్పోర్ట్ చాలా చిన్న ఎయిర్పోర్టు. డబ్ల్యూఎం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట ఇది. గోవాలో ఇది ఒక్క ఎయిర్పోర్ట్ ఉంది. చాలా చిన్న ఎయిర్పోర్ట్ కానీ చాలా నీట్గా బాగా మెయింటైన్ చేస్తారు. చాలా ఫ్లైట్స్ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చాలా ఫ్లైట్స్ వస్తూ వెళ్తూ ఉంటాయి. కానీ ఈరోజు అయితే ప్రజెంట్ నేను నీ ఇప్పుడు థర్డ్ టైం రావడము, కానీ ఇంత క్రౌడ్ అయితే ఏ రోజు లేదు. ఈరోజు ఫుల్ క్రౌడ్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం బయటకు వచ్చినాం కదా, ఇక్కడ నుంచి ఒక వెహికల్ మాట్లాడుకుని రిసార్ట్ వెళ్ళిపోదాం. ఇప్పుడే బయటకు వచ్చి ట్యాక్సీ మాట్లాడుకున్నాము. ఇగో ఇదే మనం వెళ్ళబోయే ట్యాక్సీ. చివరి పనిచేస్తాను ఢిల్లీ అంటున్నాయి. మేము సెవెన్ మెంబర్స్కి మాకు 1800 చార్జ్ చేస్తుండు. ఇది ఇప్పుడు మనం వెళ్ళబోయే వెహికల్ చూద్దాం. మన ఫ్లైట్ వచ్చేసి హైదరాబాద్లో 4:10కి స్టార్ట్ అయిన ఉండే. సో మనం 5:10 వరకు ఇక్కడికి వచ్చేసినాం. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 5:30 అవుతుంది. మనం గోవా నుంచి అవుట్ అయిపోతున్నాం. ఇప్పుడు గోవా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి మన రిసార్ట్కి వెళ్తున్నాము. వెల్కమ్స్ యూ గోవా బోర్డు పైన ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ తీసుకొని వెళ్తున్నాం మన హోటల్కి. మన హోటల్ వచ్చేసి ఎంఎన్ రిసార్ట్స్ బాగా బీచ్ దగ్గరలో ఉంటుంది.
హైదరాబాద్ అని వచ్చేసి మనకి ఇక్కడ నుంచి 1800 చార్జ్ చేసింది అనమాట. సో మేము ఎయిర్పోర్ట్కి ఒక హాఫ్ అన్ అవర్ 50 మినిట్స్ ముందే రీచ్ అయినా మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు. సో ఇంట్రడక్షన్ కానీ నేను ఎదురుతున్నా ఏందని చెప్పడానికి అసలు టైం దొరకలేదు. సో మీకు నేను ఒక్కసారి వన్స్ రూమ్కు రీచ్ అయిన తర్వాత మీకు ఫుల్ డీటెయిల్గా చెప్తా టికెట్ ప్రైస్ ఎంత ఎంత పడింది ఏంటని చెప్పేసి. ఇంకోటి మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఈ ట్రిప్కి, వాళ్ళని కూడా మీకు పరిచయం చేస్తా. సో మనం రూమ్లోకి వెళ్ళాక కదుతాం, మొత్తం ఆగం ఉంది, ఫ్లైట్ దిగినాం, షోలు ఏం పని చేస్తాలో. సో రూమ్లోకి వెళ్ళాక మీకు క్లియర్ డీటెయిల్స్ చెప్తాను. ఓకేనా, ఇలా మన గోవర్ సెట్ ఉన్న చూసి ఎంజాయ్ చేయండి. ఎయిర్పోర్ట్ నుంచి మనం తీసుకున్న రిసార్ట్ వచ్చేసి 46 కిలోమీటర్స్, నియర్లీ 50 కిలోమీటర్స్ ఉంటుంది. 1.5 అవర్ జర్నీ టైం ఈజీగా పడుతుంది. సో మనం వెళ్ళే రోడ్లు అయితే ఇట్లున్నాయి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి మన రిసార్ట్కి సన్సెట్ కూడా కాబోతుంది. ఒక టైం లాప్స్ చూస్తుంటే మంచిగా వస్తున్నాయి, కానీ ఇది ఒక గంట సేపు ఇక్కడ ఆగుతలేదు, పోతూనే ఉంది బండి. ఒక గంట సేపు ఆగితే టైం లాప్స్ అయితే మస్తు జస్ట్ మూమెంట్ జరుగుతుంది అంత. బ్రిడ్జ్ పైన నుంచి చాలా బాగుంది వ్యూ చూడడానికి. ఈ బ్రిడ్జ్ ఎట్లుందంటే సేమ్ మన హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్ ఉందిగా, సేమ్ ఇక్కడ కూడా సేమ్ కేబుల్ బ్రిడ్జ్ అట్లనే ఉంది. బాగుంది కానీ ఈ బ్రిడ్జ్ పైన వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. బయటికి చూస్తే సన్సెట్ చూడండి. ఆల్మోస్ట్ టైం 6:30, 6:43 అవుతుంది. ఇంకొక 5 కిలోమీటర్స్ ఏమో ఉన్నాం మా రిసార్ట్కి. ట్రాఫిక్ అట్లుంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే ఎవరి పాటికి ఎప్పుడో రీచ్ అవుతున్నా అనుకుంటా. చర్చా మన రిసార్ట్ ఎంట్రీ. ఇదే మన రూమ్, కిచెన్ కూడా ఉంటుంది అన్నమాట. కిచెన్ సామాన్లు అడుగు తీస్తారు. ఇది ఒక బెడ్రూమ్, ఇది బాల్కనీ. ఇది ఇంకొక బెడ్రూమ్, ఇది ఇంకొక వాష్రూమ్. మొత్తం 2 వాష్రూమ్స్ ఉంటాయి, 2 బెడ్రూమ్స్ అన్నమాట. ఇది టోటల్ మా రూమ్ అయితే. ఓకే, బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మై చిట్టగొండ. ఎక్కడ టైం దొరకక ఫుల్ బిజీ. పొద్దున ఎయిర్పోర్ట్కు స్టార్ట్ అయినప్పటి నుంచి కంప్లీట్గా రూమ్లోకి వచ్చి ఇప్పుడు ఇంట్రడక్షన్ చేయడానికి స్టార్ట్ చేసిన. యాక్చువల్గా మాకు మార్నింగే లేట్ అయిపోయింది, ఎయిర్పోర్ట్ రావడానికి ఇంకా లేట్ అయిపోయింది. జస్ట్ ఒక 40 మినిట్స్, 50 మినిట్స్ అంతే. ఆ టైంలోనే ఎయిర్పోర్ట్కు రీచ్ అయ్యి సెక్యూరిటీ చెక్ఇన్ దగ్గర లైన్ ఉండే అది చేయించుకొని వచ్చే వల్ల ఎగ్జాక్ట్గా మేము గేట్లో క్లోజ్ అయ్యే టైంకి వచ్చినాం, లోపలికి ఎంటర్ అయిపోయినాం అదనమాట. సో యాక్చువల్గా మనకు ఫ్లైట్ టికెట్ ఛార్జ్ వచ్చేసి
అప్ అండ్ డౌన్ 5,500 rupees పడింది విత్ కాంప్లిమెంటరీ మీల్స్ అనమాట. అయితే నేను ఇంకోటి ఏం చేసిన అంటే నా దగ్గర ఒక కార్డ్ ఉంది ఐసీఐసీఐ బ్యాంక్ది, సో ఆ కార్డ్తో 2 rupees స్వైప్ చేసి ఎయిర్పోర్ట్లో లాంచ్ యాక్సెస్ అని ఉంటుంది అది కూడా యూజ్ చేసుకున్నాను అనమాట. ఫుడ్ 2 rupees స్వైప్ చేసి అన్లిమిటెడ్ ఫుడ్ తినొచ్చు అది కూడా యూజ్ చేసుకున్నాను. ఇంకా అన్ని వీడియోస్ నేను ఒకదాని తర్వాత ఒకటి పెట్టి చూపిస్తాను అనమాట. నాకు ఇప్పుడు వచ్చినా కదా ఇంకా ఫ్రెష్ కూడా కాలేదు, సో ఫ్రెష్ అప్ అయిపోయి మనం అట్లా బయటకు వెళ్ళిపోదాం. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఫుల్ టూర్ ప్లాన్లో అయితే ఇవ్వగలుగుతా. ఇప్పుడైతే జస్ట్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి అంతే ఈరోజు వీడియో. అయితే ఇక్కడ వచ్చేసి మనం గోవాలో ఉన్న ప్లేస్ వచ్చేసి ఎంఎన్ రిసార్ట్స్, బాగా బీచ్కి 1 kilometer హైవే అనమాట. ఇది మన జన్గం అన్నది సురేందర్ అన్న అని చెప్పి ఇక్కడ గోవాలోనే అన్న కొంచెం సెటిల్డ్ అన్నది మెయింటెనెన్స్ అంతా చూసుకుంటాడు అక్కడనే అన్నది. సో అదంతా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూపిస్తా. మన కిట్కీల నుంచి ఇప్పుడు ఆల్రెడీ సీకర్ట్ కూడా అయిపోయింది, ఏం కనిపించదు మనకి. ఇది ఓపెన్ చేస్తే పక్కన స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది అనమాట, అది కూడా మీకు చూపిస్తాను నేను మార్నింగ్ వ్యూలో. ఓకేనా, చలో ఇప్పుడు మనం అయితే ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వెళ్ళిపోదాం. బయటకు వెళ్ళిపోయి వ్యూ చూసుకుందాం, బాల్కనీ నుంచి వ్యూ చూసుకుందాం ఒకసారి. ఇగో స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుందా మీకు? ఇదంతా రిసార్ట్. మీకు మార్నింగ్ డే వ్యూలో చూపిస్తాను, నైట్ వ్యూ కదా ఏం కనిపించకపోవచ్చు. స్విమ్మింగ్ పూల్ ఇది మన బాల్కనీ ఇదంతా. సో మీకు ఒకసారి మార్నింగ్ చూపిస్తాను నేను.